ఈ రెండు బిల్డింగ్స్ గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. నెంబర్ 2, 1993లో క్వారీస్ అనే వ్యక్తికి ఒక కళ వచ్చింది. కళలో అతనికి దేవుడు ఏం చెప్తాడంటే ఒక పెద్ద ఇల్లుని చెట్టు మీద కట్టమంటాడు. దాంతో ఇతను పని మొదలు పెడతాడు. 14 సంవత్సరాల పాటు ఆ ఇంటిని నిర్మిస్తూ వచ్చాడు. దానికోసం 20,000 చెట్లను నరికాడు మరియు చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. చివరికి 6th ఫ్లోర్ బిల్డింగ్ కన్నా పెద్ద ఇంటిని చెట్టు మీద కట్టాడు. కానీ ఒక రాత్రి జంగల్లో ఫైర్ అంటుకోవడంతో ఇల్లు మొత్తం కేవలం 14 నిమిషాల్లోనే కాలిపోయింది. నెంబర్ 1, 1886లో సారా అనే మహిళ యొక్క భర్త మరియు కూతురు చనిపోయారు. దాంతో అప్పటి నుండి సారాకి ఏమనిపిస్తుంది అంటే ఆమె ఫ్యామిలీ మొత్తం శాపానికి గురైంది అని. దాంతో ఆ శాపం నుండి తప్పించుకోవడానికి ఎవరు వెతకలేని ప్లేస్ లో దాక్కోవాలనుకుంటుంది. దానికోసం 38 సంవత్సరాల పాటు కష్టపడి ఎలాంటి ఇంటిని నిర్మిస్తుంది అంటే ఆ ఇంట్లోకి ఒక నార్మల్ వ్యక్తి వెళ్లాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. ఇందులో ఒక రూమ్ లో ఇంకో రూమ్, ఆ రూమ్ నుండి మళ్ళీ ఇంకో రూమ్, ఇలా దాదాపు 160 కన్నా ఎక్కువ రూమ్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఇది అమెరికాలోని సెయింట్ జోన్స్ అనే ప్లేస్ లో ఉంది.